కాకినాడ నగరంలో వ్యాక్సిన్ కేంద్రాలను పెంచి ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. కాకినాడ జగన్నాథపురం ముత్తానగర్లో గల నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని కమిషనర్ సందర్శించారు. వ్యాక్సిన్ కేంద్రం వద్ద ప్రజల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నేడు 7,000 డోసులను వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వ్యాక్సిన్ కేంద్రాలను కూడా పెంచడం జరిగిందన్నారు. వ్యాక్సిన్ కొరకు ప్రజలు సచివాలయంకు వెళ్లి తమ పేర్లను నమోదు చేయించుకుంటే వారికి కూపన్ ఇవ్వడం జరుగుతుందని, ఆ కూపన్ ఆధారంగానే వ్యాక్సిన్ కేంద్రాలలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు నిర్లక్ష్యంగా మాస్కులు లేకుండా బయట తిరగరాదని, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అదేవిధంగా మంగళవారం, శుక్రవారంలో కూడా యథావిధిగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈరోజు కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ దాదాపు 7,000 మందికి మనం ఇస్తున్నాము. దీనికోసం 13 కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ మనం పెట్టాము. అంటే ఇప్పటి వరకు 10 సెంటర్స్ మనం పెట్టేవాళ్ళు, ఈరోజు మనం 3 సెంటర్స్ మనం పెంచాము. సో పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ అంటే మీరు మీ కన్సర్న్డ్ మీ దగ్గర ఉన్న వాలంటీర్కి, ఒకవేళ వాలంటీర్ అంటే మీరు ట్యాగ్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న సెక్రటరియట్కి మీరు అక్కడ కాల్ చేసుకుని, అక్కడ హెల్ప్ డెస్క్లో కాల్ చేసుకుని, లేకపోతే సొంతంగా అక్కడ విజిట్ చేసుకుని మీరు వాళ్ళకి పేరు ఇవ్వండి. వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకొని మీరు ఈ 13 సెంటర్స్లో మీకు ఇచ్చిన సెంటర్ దగ్గర మీరు ఇక్కడికి వస్తే ఒక మ్యాక్సిమం 1 గంట లోపల మీకు టీకా ఇస్తూ ఇక్కడ అబ్జర్వేషన్ రూమ్లో పెట్టి మీకు ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. అందరూ అంటే 45 పైన వయసం పైన ఉన్నవాళ్ళు అందరూ మీరు టీకా, ఈ వ్యాక్సినేషన్ మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఈరోజు మనం కోవిషీల్డ్ మనం ఇస్తున్నాము. ఈ కోవిషీల్డ్ గురించి గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చిన ప్రకారమే ఈ కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ 3 నెలల తర్వాత తీసుకోవాలి, అదే గైడ్లైన్స్ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈరోజు డోస్ తీసుకుంటే ఆగస్ట్ చివరిలో మీరు సెకండ్ డోస్ మీరు తీసుకోవాలి. సో దయచేసి అందరూ కంగారు పడకూడదు, వ్యాక్సినేషన్ మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర సరిపడా వ్యాక్సిన్ ఇప్పటికి వచ్చింది. అందరూ ఈ 13 సెంటర్స్లో వెళ్ళి, అంటే కూపన్తో సహా వెళ్ళి వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయించాలి, అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు నేను వ్యాక్సినేషన్ అయిపోయింది, నాకు ఇమ్యూనిటీ వచ్చింది, అలా చూసి మీరు మళ్ళీ బయట తిరగడం, అలాగే మాస్క్ లేకుండా మీరు అక్కడ తిరగడం అలా చేయకూడదు. ఖచ్చితంగా వ్యాక్సిన్ అయిన తర్వాత కూడా మీరు మాస్క్ వేసుకోండి.
अलागे हैंड वॉश सैनिटाइजर्स सोशल डिस्टेंसिंग इदि अन्नी अंशाल पाटिस्ते कोरोना मन दग्गर राकू मन आरोग्यम मनमे कापाडाली काबट्टी अन्नी कोरोना निबंधनलु पाटिंचाली अदि नेनु अंदरिकी कोरुतुन्नानु అండ్ ఫ్రైడే మనం ఖచ్చితంగా మనం సెకండ్ డోస్ మనం అందరికీ వేస్తున్నాము అది కోవాక్సిన్ మనం వేస్తున్నాము ఆ నంబర్తో బట్టి అంటే పైనుంచి కోవాక్సిన్ కొంచెం తక్కువ వస్తుంది ఎంత వస్తే మనం అక్కడ మనం కోవాక్సిన్ సెకండ్ డోస్ మనం ఇస్తున్నాము బట్ కానీ ఇప్పుడు మన దగ్గర చాలా ఎక్కువ వ్యాక్సిన్ ఉంది కాబట్టి మనం ఈ ట్యూస్డే అండ్ ఫ్రైడే కాకుండా ప్రతిరోజు శనివారం వరకు ప్రతిరోజు ఈరోజు రేపు ఎల్లుండి మనం వ్యాక్సినేషన్ మనం చేస్తున్నాము దీంతో పాటు ట్యూస్డే అండ్ ఫ్రైడే కూడా మనం అది కంటిన్యూ చేస్తున్నాము సెకండ్ డోస్ కూడా మీ దగ్గర వాలంటీర్ రాకపోతే లేకపోతే మీ వాలంటీర్ సరిగా రిపోర్ట్ చేయకపోతే మీరు దయచేసి 1800-425-0325 ఈ నంబర్ నెక్స్ట్ వ్యాక్సినేషన్ సెషన్ ముందుగా మీ ఇంటికి వచ్చి వాలంటీర్ మీకు కూపన్ ఇస్తారు ఆ కూపన్ తీసుకొని మీ వ్యాక్సినేషన్ సెంటర్కి రండి థ్యాంక్ యూ